భీమునివాడ రాజన్న ఆలయ ఈవో వైఖరికి నిరసనగా భీమునివాడ పట్టణంలో గురువారం రోజున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. భీమునివాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ ఈవో అనుసరిస్తున్న భక్తుల వ్యతిరేక విధానాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం రోజున ఇచ్చిన బంద్ విజయవంతమైందని పట్టణానికి చెందిన పలువురు బీజేపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు విద్యా సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించాయి అని సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయం వెంట భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు బీజేపీ నేతలతో కలిసి ఆయన మాట్లాడుతూ రాజన్న ఆలయ ఈవో రామాదేవిని వెంటనే సస్పెండ్ చేయాలని, పేదల దేవాలయాన్ని రేట్లు పెంచుతూ ధనికుల దేవాలయంగా మార్చారని, అంతేకాకుండా స్థానిక భక్తులకు దర్శనం చేసుకోకుండా అడ్డుకుంటున్నారు అని పేర్కొన్నారు. ఆదాయంపై ఉన్న మమకారం భక్తుల సౌకర్యాలపై ఏమాత్రం లేదు అని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న ఈవోపై వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో గత కొద్ది సంవత్సరాల క్రితం మూసివేసిన ధర్మగుండాన్ని ఇప్పటి వరకు కూడా ప్రారంభించకపోవడంపై ప్రశ్నిస్తే లేనిపోని విషయాలను తమకు చెప్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఆలయానికి వస్తే కూడా కనీస ప్రోటోకాల్ పాటించడం లేదు అని, అన్నపూజ అభిషేక టికెట్ ధరను 600 నుండి 1000 రూపాయలకు పెంచడం ఎంతవరకు సమంజసం అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇంటర్నల్గా ఉద్యోగులను కూడా బ్లాక్మెయిల్ చేస్తూ అనేక దుష్పరిణామాలకు కారణమవుతున్న ఈవోపై వెంటనే చర్యలు తీసుకోవాలని, దీనిపై దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి స్పందించాలి అని ఆయన డిమాండ్ చేశారు. కాగా గురువారం రోజున నిర్వహించిన భీమునివాడ పట్టణ బంద్తో జనజీవనానికి కొంత ఇబ్బంది కలిగింది. యాత్రికుల పట్ల నిర్లక్ష్యం, పేద భక్తుల్ని పేదలకు కాకుండా ధనిక వర్గాల కోసం చేసే ప్రయత్నం ఈవో గారు చేస్తారు. హైదరాబాద్లో ఒక ఏసీ రూమ్ కావాలంటే 1000 రూపాయలకు దొరుకుతుంది. కొత్త రూమ్ తీసుకున్నట్టయితే 13,50 రూపాయలు తీసుకున్నారు. అవి అన్ని ఏసీ, అది సామాన్యులకు ఎక్కడ కూడా భగవంతుని దర్శనం చేసే పరిస్థితి. ఒకళ్ళ కింద 4 ఏళ్ళ కింద వచ్చింది 600 రూపాయలు అభిషేక టికెట్, 600 1000 రూపాయలు చేశారు. అభిషేకం అయ్యే ఖర్చు 5 రూపాయలు పడుతున్నారు. అన్నపూజ టికెట్ 600 నుండి 1000 రూపాయలు చేయాలి. అన్నపూజ సగం ఖర్చే లేదు. ఇంతేకాకుండా కరోనా పేరు చెప్పి స్థానికంగా ఉన్న భక్తులను లేకుండా యాత్రికులను ధర్మగుండ ఓపెన్ చేయకుండా వేధిస్తూ ఉన్నారు. కరోనా రూల్స్ తీసేసిన తర్వాత ధర్మగుండ ఎందుకు పేద దానికి సమాధానం చెప్పదు. అంతేకాకుండా స్థానికంగా ఎక్కడైనా స్థానికేకత తెలంగాణ రాష్ట్రం వచ్చింది స్థానికత కోసం పోరాడే. ఇక్కడ అంతకుముందు దాదాపు రాతకాల పూజకు ముందు గంట సేపు దర్శనం, తర్వాత అరగడం ఉపయోగపడి స్థానిక ప్రాంతవాసులకు, గ్రామస్తులకు కాకుండా కూడా అనేక చుట్టుపక్కల గ్రామాలు వెళ్తూ వాళ్ళందరూ కూడా అవకాశం కల్పించారు. దానికోసం అడిగితే నన్ను టార్గెట్ చేస్తానని చెప్తా ఉంది. ఆమెకు ప్రాణభయం ఉంటే వెళ్ళిపోవాలి, లేకపోతే పోలీస్ సెక్యూరిటీ తీసుకోవాలి. ఈ రకంగా ఎవరిని భయపెడతామని చూస్తుందో అర్థమవుతలేదు. మహిళ అనే దాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా చేసుకుంటూ వస్తే రాజకీయ పార్టీ సైలెంట్ ఉండే పరిస్థితి లేదు. మరి ఈ విధానం మన కేంద్ర మంత్రులు వస్తే ప్రోటోకాల్ ఇవ్వదు. స్థానికుల్లో అసలు గౌరవంగా మాట్లాడదు. ఉద్యోగుల మీద హరాస్మెంట్, ఎవరంటే మేము హరాస్మెంట్ ఎట్లా చేస్తాను అంటే ఉద్యోగులతోనే ఉంట మాకు మాట్లాడిస్తుంది, భయపెట్టి బెదిరించి మాట్లాడిస్తుంది మీడియాలో. వీటన్నిటికీ వ్యతిరేకంగా తీసుకున్న బందే ఎత్తున్నది ఈరోజు నిజంగా కూడా పూర్తిగా 100% విజయవంతమైంది. స్థానికులు ఎంత కోపంతో కసిస్తున్నారో ఆమె చెల్లెపట్ల ఒకసారి దీన్ని చూసేనే గమనించాను. ఇదే కిరణ్ రెడ్డి గారు మరి ఏ రకంగా చూసిందో అర్థమవుతుంది. మరి వాళ్ళ ఓ టీఆర్ఎస్ వర్గాలను అడిగితే మా ఎమ్మెల్యేలకు చెప్పకుండా ఆమె ఇక్కడ ఈసీ ఆఫీసర్ చేసినా చెప్తా ఉన్నారు. వెంటనే ఏమైనా సస్పెండ్ చేయాలి అనేక విషయాలలో ఏది జస్ట్ షోపుటం ఎగ్జాంపుల్ మీకు చెప్తే చిన్న విషయం మీరు పరిశీలన అవుతారు. మనం కూడా మనందరికీ తెలుసు పోయింది, పార్కింగ్ ఫీజు ఎక్కువ వసూలు చేస్తే ఆమె ఇన్స్పెక్ట్ చేసింది, ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత క్యాన్సల్ చేసింది. ఈ రెండు ఏది క్యాంటీన్ ఉంది అది, మళ్ళీ ఏమైంది దానికి ఆల్టర్నేట్, మళ్ళీ కంటిన్యూషన్. ఆమెనే సలహా ఇచ్చింది కొట్టుకోమని, ఆమెనే బెయిల్ తెచ్చుకోమన్నది. ఆమె అఫిడవిట్ ఫైల్ చేసింది ఏంటంటే నేను పేపర్ కటింగ్ చూసి సీజ్ చేసానని చెప్పింది. అంటే ఏ రకంగా సహకరిస్తున్నా ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. వైట్ కాలర్ ఏది కరెక్ట్ ఉంది అంతా, సామాన్యుడికి నేను నిజాయితీ అని చెప్తా ఉన్నాను. నీ నిజాయితీ గురించి మేము అడుగుతలేము, మా హక్కుల గురించి అడుగుతూ ఉన్నాం. ఆ హక్కుల విషయంలో కూడా ఈ తెలంగాణ ప్రజలు లేకుంటే ఈ ప్రాంతవాసులు పోరాటం ఏదో బాగా తెలుసు మా అందరికీ కూడా. మరి ఈ రకమైన ఈ పరిస్థితులు చేసినట్టయితే స్థానిక ప్రజలు వేలాది మంది కూడా సోమవారం నాడే ముట్టడి